Hi guys, back to back movies time on Mata. It's going to be 6 p.m. Yashoda, and here we go. After that, I'm going to Wakanda forever. So, if you want to go to the theater, you can go to the theater. You can go to బాబు థియేటర్ మొత్తం ఎంటీ నాయన అంటే అందరు వకాండా ఫర్ఎవర్కి వెళ్ళారనమాట. మీరు ఏం కంగారు పడకండి, వకాండా ఫర్ఎవర్ వెళ్ళడం వల్ల థియేటర్ ఖాళీగా ఉంది, కానీ మామూలుగా థియేటర్ ఈ మాత్రం ఖాళీగా ఉండదు, చాలా మంది ఉండుంటారు ఈ పాటికి అని ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వచ్చాను. బట్ వకాండా ఫర్ఎవర్ ఈస్ ద కల్ప్రిట్ అమ్మా, వకాండా ఫర్ఎవర్ ఈస్ ద కల్ప్రిట్. సో చూసారు కదా గైస్ థియేటర్ ఎంత ఖాళీగా ఉందో. ఈ థియేటర్ ఖాళీగా ఉండడానికి రీజన్స్ ఏమిటి? సినిమా ప్రమోషన్స్ సరిగ్గా చేయలేదా, ఆ సినిమా చూడటం జనాలకి ఇష్టం లేదా, లేదా జనాలు ఆ సినిమాకి రాకపోవడానికి ఏమైనా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా, అసలు ఆ కారణాలు ఏమిటి అని మాట్లాడుకోవడానికి నేను ఈ వీడియో చేయట్లేదు అనమాట. ఎందుకంటే ఒక థియేటర్ ఖాళీగా ఉండడానికి డిపెండింగ్ ఆన్ ద రీజియన్, డిపెండింగ్ ఆన్ ద వెదర్, డిపెండింగ్ ఆన్ ద మూవీ, మూవీ ప్రమోషన్స్, ట్రైలరు, అప్పటికప్పుడు సిచ్యువేషన్స్ ఆఫ్ ది ఆడియన్స్ ఇన్ దట్ పర్టిక్యులర్ రీజియన్, ఆ థియేటర్ ఉన్న డిస్టెన్స్ ఫ్రమ్ వేర్ ది నార్మల్ క్రౌడ్ ఇస్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి వాటన్నింటిని మనం పక్కన పెడతాం. కాకపోతే ఇలా ఖాళీ థియేటర్లోకి మనం ఎంట్రీ ఇవ్వగానే, నార్మల్ గా థియేటర్ ఖాళీగా ఉంది అనగానే ఎవరికైనా ఫోన్ చేసి చెప్పినా లేకపోతే వీడియోలో చూపించినా, అరే ఈడు ఏముందరా, ఈడు హ్యాపీగా ఎంజాయ్ చేసుకుని ఉంటాడు థియేటర్లో, కిందపడి మీదపడి ఒక్కొక్క సీన్ ఒక్కొక్క సీట్ లో కూర్చొని అలా గెంతుకుంటూ అరుచుకుంటూ కేకలు పెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ సినిమా ఎంజాయ్ చేసి ఉండుంటాడు అని మీలో చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా. కాకపోతే నేను ఇప్పుడు చెప్పబోయే పాయింట్స్, నాలాగా ఖాళీ థియేటర్ లో ఎప్పుడైనా ఎవరైనా సినిమా ఎక్స్పీరియన్స్ చేస్తే వాళ్ళకి చాలా క్లియర్ కట్ గా అర్థమయ్యే పాయింట్స్ అనమాట. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఒకసారి మీరు కూడా వెళ్ళి ఖాళీ థియేటర్ లో సినిమా చూడడానికి ట్రై చేయండి, చూడండి సినిమా మొత్తం, అప్పుడు మీకు కూడా అర్థం అవుద్ది. నేను ఇప్పుడు చెప్పబోయేది ప్రోస్ ఆఫ్ సిట్టింగ్ అండ్ వాచింగ్ అ మూవీ ఇన్ ఖాళీ థియేటర్ కాదనమాట. ఖాళీ థియేటర్ లో సినిమా చూస్తుంటే ఉంటది బాబు, లోపల నుంచి కొన్ని టెన్షన్లు భయాలు వస్తుంటాయి. ఆ భయాలు ఏమిటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ కనుక నేనేమైనా కొన్ని భయాలు మిస్ చేసి మీకు ఆ భయాలు అలాంటివైనా అనిపిస్తే, ఇంకా ఏమైనా వియర్డ్ సిచ్యువేషన్స్ ఆర్ పాయింట్స్ కనుక అనిపిస్తే అవి కింద మీరు కామెంట్స్ లో మెన్షన్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖాళీ థియేటర్లోకి వెళ్ళి కూర్చోగానే థియేటర్ ఖాళీగానే ఉందిగా, మనకేంటి రాజా ముందు సీట్ లో కాళ్ళు పెట్టుకుని కూర్చుందాం అన్నట్టు వెళ్ళి మనం థియేటర్ లో కూర్చుంటాం అనమాట. మనకి సెలెక్టెడ్ సీట్ కాకపోయినా ఏదో ఒక సీట్ లో ట్రైలర్లు వచ్చి థియేటర్లో లైట్లు ఆన్ అయ్యి ట్రైలర్లు ప్రివ్యూలు వచ్చేంత వరకు సూపర్ గా ఉంటది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాం. ఓ ఓ వాట్ ఏ ఎంటీ థియేటర్ అనుకుంటూ ఒక్కసారి లైట్లన్నీ ఆఫ్ చేసిన తర్వాత అప్పటి నుంచి మన గుండెల్లో టెన్షన్ స్టార్ట్ అవుతూ ఉంటది అనమాట. ఎందుకంటే మనకి చాలా రకాలైన డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమాలు చూసి అలవాటు ఉంది కాబట్టి ఒక్కసారి లైట్లన్నీ ఆఫ్ చేసి సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఓరు నాయనో ఇప్పుడు వెనకాల నుంచి సడన్ గా ఎవడైనా భుజం మీద చెయ్యేస్తే మన పరిస్థితి ఏంటి, లేదా ముందు సీట్లో ఎవడైనా కూర్చున్నాడా ఆడొకవేళ సడన్ గా వెనక్కి తిరిగి చూస్తే మన పరిస్థితి ఏంటి, ఓరు నేను సడన్ గా పక్కన ఎవడైనా మన పక్కన కూర్చుంటే మన పరిస్థితి ఏంటి అన్న కైండ్ ఆఫ్ హారర్ రిలేటెడ్ భయాలు వస్తాయన్నమాట. ఈ భయాలు ఎందుకంటే మనం ఇలాంటి సీన్లు హారర్ సినిమాల్లో చూసి వాటిని రిలేట్ చేసుకుంటాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మైట్ నాట్ హ్యావ్. నాకైతే కొంచెం అప్పుడప్పుడు ఇలాంటి భయాలు వస్తుంటాయన్నమాట. సరే ఇది పక్కన పెట్టేస్తే నార్మల్ గా మనం సినిమా చూసేటప్పుడు అర్జెంట్ గా బయటకు పరిగెట్టుకుంటూ ఏ పాప్కార్న్ లేకపోతే రెస్ట్ రూమ్ కు వెళ్ళాలనుకోండి, బికాస్ మనం వాటర్ తాక్కుంటానో పెప్సీలు తాక్కుంటానో కోక్ కోలా కాఫీలు తాక్కుంటానో థియేటర్ లోకి వచ్చి ఉంటాం కాబట్టి పక్కన ఎవడైనా ఉండడం అనుకోండి, లేకపోతే థియేటర్ లో మనతో పాటు ఒకవేళ ఓ 10 మందో ఒక 5 మందో సినిమా చూసారనుకోండి, అలా మనం పరిగెట్టుకుంటూ బయటకు వెళ్ళి లోపలికి రాగానే ఆ మధ్యలో ఏమైందిరా ఆ కపుల్ ఆఫ్ మినిట్స్ అని అడగడానికి ఎవరైనా ఉంటారనమాట. కాకపోతే థియేటర్ లో మనం ఒక్కలమే ఉన్నాం కాబట్టి మనం బయటకు వెళ్తే ఏ సీన్ మిస్ అయిపోద్దో, ఆ సీన్ లో మనం ఏం మిస్ అయిపోతామో, ఆ మిస్ అయిపోవడం వల్ల సినిమా ఎక్స్పీరియన్స్ మనకెక్కడ పాడైపోద్దో అన్న టెన్షన్ లో మనం బయటకు వెళ్ళడం మానేస్తాం అనమాట. అలాగే బిక్కపట్టు కూర్చొని కౌంట్ చేసుకుంటూ ఇంకా సినిమా ఎప్పుడైపోద్దో అన్నట్టు వెయిట్ చేసుకుని కూర్చొని సినిమా చూడాల్సిన సిచ్యువేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి అనమాట. ఇండియాలో నాకు మీ పరిస్థితి తెలియదు కానీ యుఎస్ లో మాత్రం అప్పుడప్పుడు థియేటర్ లో గన్నులు అవి ఇవి తీసుకొచ్చి దడదడా చేస్తూ ఉంటారు అనమాట జనాలు ఇక్కడ. సో నేను ఒక్కడిని సినిమా చూస్తున్నంతసేపు నాకు అప్పుడప్పుడు భయం వేస్తుంటది అంటే ఒకవేళ ఇప్పుడు పొరపాటున ఎవడైనా డోర్ ఓపెన్ చేసుకుని బట్టలు కొట్టుకుని లోపలికి వచ్చి ఏ హ్యాండ్స్ అప్ అని కానీ లేకపోతే ఫ్రీ ఫైరింగ్ చేస్తే పరిస్థితి ఏమిటి, ఎవడైనా ఉంటే అట్లీస్ట్ జనాల మధ్యలో పారిపోవచ్చు అన్న సేఫ్టీ అయినా ఉంటది, కథే ఒక్కడనే ఉంటే ఎక్కడ పారిపోతాం అన్న కైండ్ ఆఫ్ భయం అనమాట. సరే గన్ను వదిలేండి, గన్ను పక్కన పెట్టిన చిన్న రాడ్ పట్టుకొని వచ్చినా సరే ఆ రాడ్ తో కూడా మనం ఈజీగా తన్నిం చేసుకోవచ్చు అనమాట థియేటర్ లోపల. సో అలాంటి కొంచెం వియర్డ్ చిత్ర విచిత్రమైన భయం నాకు అలా వస్తుంటది అనమాట అప్పుడప్పుడు. సో థియేటర్ లో సినిమా చూస్తూనే బయట ఏమైనా సౌండ్లు వస్తున్నాయా, ఏమైనా అనిపిస్తుందా, సడన్ గా ఎవడైనా థియేటర్ లో డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వస్తున్నాడా అన్న కైండ్ ఆఫ్ కొంచెం అలా
చాలా వాచ్ఫుల్ గా నేను సినిమా చూస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఇంకొక వియర్డ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఏంటంటే, అప్పుడప్పుడు మన థియేటర్ లో ఈ క్లీనింగ్ అదోళ్ళు వస్తుంటారు కదా క్లీనింగ్ చేయడానికి, సినిమా అయిపోయాక వస్తే ఓకే దట్ ఈస్ ఫ్యాంటాస్టిక్ అని అప్పుడప్పుడు మన వాళ్ళు చాలా కంగారు పడిపోయి తొందరలో ఒక్కడే థియేటర్ లో ఉన్నాడని తెలిసి కూడా వాడు థియేటర్ ని ఎంత పాడు చేసేస్తాడో మరి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడో తెలియదు కానీ సినిమా అయిపోక ముందే పరిగెట్టుకుంటూ వచ్చేసి లాస్ట్ కపుల్ ఆఫ్ మినిట్స్ అక్కడ నుంచి వాళ్ళు కూడా సినిమా చూస్తుంటారు అనమాట. సడన్ గా కనుక మనం అలా వాళ్ళు ఒక్కసారి చూస్తే ఒక్కసారిగా గుండెల్లోంచి గగురు పడతా చూడండి ఎవడ్రా బాబోయుడు అని, వాడు క్లీనింగ్ కూడా అబ్బా ఓకే ఎవరినైనా అని మనం కొంచెం మనకి మనం కూల్ డౌన్ చేసుకునే వరకు ఆ టెన్షన్ ఒక్కసారిగా గుండె హార్ట్ రేట్ ధడేలమని పెరుగుతుంది అనమాట. అలాంటి ఎక్స్పీరియన్స్లు భయాలు కూడా నేను 2-3 ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట ఒక్కడనే సినిమా థియేటర్ లో సినిమా చూస్తూ. సో ఇంకొక విచిత్రమైన సిచ్యువేషన్ ఏంటంటే, నార్మల్ గా థియేటర్ ఫుల్ గా ఉన్నా కొంతమంది జనాలు ఉన్నా అప్పుడప్పుడు ఇక్కడ యుఎస్ లో మాకు స్పీకర్లు పాడైపోతూ ఉంటాయి, ప్రింట్లు అటు ఇటు అవుతుంటాయి, అప్పుడప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కువ వాయిస్ తక్కువ ఇలా వినిపిస్తూ ఉంటది, కొంచెం చిత్ర విచిత్రంగా అలా జరుగుతూ ఉంటాయి అనమాట సీన్లు. సో ఇలాంటి సీన్లు సిచ్యువేషన్లు జరిగినప్పుడు ఎక్కువ మంది థియేటర్ లో ఉన్నారనుకోండి, ఎవడో ఒకటి పరిగెట్టుకుంటే వెళ్ళి అలా ప్రొజెక్టర్ లోనో లేకపోతే వాళ్ళకో చెప్తాడు బాబు ఇలా జరుగుతుంది థియేటర్ లో అని. మనం ఒక్కళ్ళమే ఉన్నాం అనుకోండి, మనం పరిగెట్టుకుంటే వెళ్ళి అడిగి చెప్పినా కూడా ఈడొక్కడే ఉన్నాడు కదా అని వాళ్ళు చాలా లైట్ తీసుకొని మాకు ప్రింట్ అలాగే వచ్చింది, స్పీకర్లు అలాగే ఉంటాయి, మీ సౌండ్ మిక్సింగ్ అలాగే ఉందని ఏదో ఒకటి చెప్పి మనల్ని మళ్ళీ వెనక్కి పంపించేస్తారనమాట. ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా నేను ఎదురు చూశాను బాబు కొన్ని కొన్ని థియేటర్స్ లో. మేము బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేత దడదలు అడుచుకొని వాడు ఏం మాట్లాడుతున్నాడు రా బాబు అని చెప్పి డైలాగ్ మాత్రం వినిపించకుండా సినిమా ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని పాడు చేసుకున్న సినిమాలు కొన్ని ఉన్నాయన్నమాట. మెయిన్ గా నేను ఒక్కడిని సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు ఇలాంటి సినిమా మొన్నటికి మొన్న పొనియన్ సెల్వన్ కూడా ఇలాగే తగలడింది, చూసేదే డబ్బింగ్ సినిమా కింద క్యాప్షన్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా లౌడ్ గా డైలాగ్స్ మాత్రం చాలా లైట్ గా వినిపించినాయి అనమాట. ఇలాంటి సిచ్యువేషన్లు కూడా ఉంటాయి, కరెక్ట్ చేయలేదు వాడు నేను వెళ్ళి చెప్పినా కూడా ఎందుకంటే నేను ఒక్కడనే తగలడ్డాను కాబట్టి థియేటర్ లో. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో నేను ఎప్పుడు థియేటర్కి వెళ్ళినా బాబు అట్లీస్ట్ ఒక ఇద్దరు ముగ్గురైనా ఉంటే బాగుండు అనుకుంటూ వెళ్తాను కానీ అలాంటివి చాలా రేర్ గా జరుగుతున్నాయి ఈ మధ్య. ఓన్లీ పెద్ద సినిమాలకు మాత్రమే, మీడియో కోర్ ఆర్ స్మాల్ బడ్జెట్ మూవీస్ కి అసలు థియేటర్ లో జనాలే రావట్లేదు, ఒక్కడనే గెంతుకుంటూ అలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ భయాలన్నీ ఏమీ లోపల పెట్టుకుని జాగ్రత్తగా సినిమా చూసి వచ్చేస్తున్నా అనమాట. సో అలాంటి ఎక్స్పీరియన్స్ నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను. సో మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా సినిమా థియేటర్ ఎప్పుడు ఫిల్ అవుద్ది, ఎప్పుడు ఖాళీగా ఉంటుంది, ఎప్పుడు నేను ఒక్కడనే ఉంటాను, ఎప్పుడు అట్లీస్ట్ ఇద్దరు ముగ్గురు ఉంటారు అన్న కైండ్ ఆఫ్ విషయాలు మనం బయటకు మాట్లాడుకోవడం చాలా చాలా గెస్ చేయడం కూడా చాలా చాలా కష్టం. కాబట్టి లెట్స్ హోప్ ఏ సినిమాకి వెళ్తే ఆ సినిమాకి జనాలు ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తాం, ఒకవేళ జనాలు లేకపోతే ఏం చేస్తాం, మనం ఒక్కళ్ళమే కూర్చొని ఆ సినిమా చూస్తాం. సో అదనమాట ఖాళీ థియేటర్ కష్టాలు. సో ఇలాంటి కష్టాలు మీకు కూడా ఏమైనా ఉంటే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. సో అదనమాట సంగతి గైస్, మళ్ళీ మనం ఊరి దేవుడా ఆహాలో రిలీజ్ అయిపోయింది కాబట్టి నేను చూసేస్తున్నాను. సో చూసేసి విల్ టాక్ అబౌట్ దట్ మూవీ. సో అదనమాట సంగతి గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఖాళీ థియేటర్ కష్టాలు మరి ఏం చేస్తాం.